నమస్కారం హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు హెల్త్ జోన్ కార్యక్రమంలో ముఖ్యంగా మనం దీపావళి జాగ్రత్తలు అనే అంశం మీద మాట్లాడకపోతున్నాం సో దీపావళి పండుగ అనగానే కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తూ వస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి దీపావళి రోజున క్రాకర్స్ కాల్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అలాగే మొహంకి సంబంధించి చూసుకున్నట్లయితే చెవి గొంతు అలాగే కళ్ళకు సంబంధించి మనం ఎక్కువ సమస్యలను చూస్తూ ఉంటాం అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి పూర్తిగా మనకు తెలియజేయబోతున్నారు మరి వాటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చావా ఆంజనేయులు గారు చైర్మన్ అలాగే సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ సర్జన్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ వారితో మాట్లాడదాం అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి అలాగే వారి హాస్పిటల్ గురించి కూడా అటు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్లో ఉంది అయితే ఈఎన్టీకి సంబంధించి రోజు రోజుకి అప్డేట్ టెక్నాలజీ వస్తూనే ఉంటుంది మీ హాస్పిటల్లో ఎలాంటి టెక్నాలజీ అవైలబుల్గా ఉంది ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకు సంబంధించి అన్ని రకాల అడ్వాన్స్డ్ టెస్టులు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఇప్పుడు అన్ని స్పెషాలిటీస్గా వచ్చేసినాయి అన్నమాట చెవి ముక్కు గొంతు సమస్యలు అలానే హియరింగ్ ప్రాబ్లమ్స్ టిన్ని టెస్టు స్పీచ్ అండ్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ దీనికి అవసరమైన అన్ని రకాల టెస్టులు వీడియో ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్స్ అనుకోండి ఫంక్షనల్ ఎండోస్కోపిక్ అవాల్యుయేషన్ స్వాలోయింగ్ అనుకోండి అలానే అడ్వాన్స్డ్ హీరింగ్ టెస్ట్లు అనుకోండి అలానే కాక్లో వెజిటిబులర్ ల్యాబ్లో అడ్వాన్స్డ్ ల్యా టెస్ట్లు అంటే వట్టి గో అవాల్యుయేషన్ అంటాం తలదిరిగే తిరిగే వాళ్ళకి ఇంతకుముందు టెస్టులు ఉండే కాదు సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇచ్చేవాళ్ళు ఎంఆర్ఐ టెస్ట్ చేసేవాళ్ళు ఎంఆర్ఐలో ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇవాళ మనం అడ్వాన్స్డ్ వెజిటిబులర్ ల్యాబ్లో ఏ నరుస్ ఇన్వాల్వ్ అయినాయి నుంచి వర్టిగో ప్రాబ్లం వస్తుందని తెలుసుకోగలుగుతున్నాం అలానే వాయిస్ ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా ఇవాళ ఫంక్షనల్ వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలానే ఆర్గానిక్ ఓకల్ కార్డు సంబంధించిన వాటి వల్ల వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటన్నిటికి కూడా స్పీచ్ ల్యాబ్ ఉంది స్పీచ్ ల్యాబ్లో మనం ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఈవెన్ ఫ్యూబ్రోఫోనియా కేసు కూడా చాలా అయిపోయినాయి ఫ్యూబ్రోఫోనియా అంటే యంగ్ అడల్ట్స్లో వస్తుంటుంది వాయిస్ ప్రాబ్లం వాటికి కూడా అన్ని రకాల టెస్టులు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి అలానే సర్జరీ పరంగా ఆలోచిస్తే ఇవాళ సైనస్ సర్జరీ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో అంటే మైక్రో డిబ్రాడరు ఎండోస్కోప్ మానిటరు వీటితో పాటు నావిగేటర్ సిస్టమ్ కూడా వాడి ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూసుకుని ఆ సైనస్ అన్ని ఓపెన్ చేయటం క్లియర్ చేయటం అలానే ఎలర్జీ పేషెంట్లలో మ్యూకోజల్ డీసెన్సిటైజ్ చేయటం వీటి వల్ల మన ముక్కు ప్రాబ్లమ్స్ని కూడా చాలా వాటికి పూర్తిగా నయం చేయొచ్చు ఎందుకంటే ఓల్డెన్ డేస్లో మనం ముక్కు ఆపరేషన్ చేసిన చివ ఆపరేషన్ చేసినా ప్రాబ్లమ్స్ తగ్గు మళ్ళీ మళ్ళీ వస్తాయి అనుకునేవాళ్ళు కానీ ఇవాళ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు డిసీజ్ మీద అవగాహన బాగా పెరిగింది ఆ డిసీజ్ని ఎట్ట క్యూర్ చేయాలనేది తెలిసిపోయింది దీన్ని మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ యూటిలైజ్ చేసుకుని ప్రసైజ్గా మనం డిసీజ్ మొత్తాన్ని తీసేసినట్లయితే ఇది మళ్ళీ రాదు మళ్ళీ మనం కొంచెం మినిమల్ జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉన్నట్లయితే యూజువల్గా మనకి ఇది పర్మనెంట్ క్యూర్ కూడా ఉంటుందన్నమాట అలానే వాయిస్కి సంబంధించిన సర్జరీలు అనుకోండి స్నోరింగ్కి సంబంధించిన సర్జరీలు పిల్లలు ఈ మధ్యలో ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ బాగా పెరిగినాయి వీటికి సంబంధించినవి కూడా ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో అండర్ మానిటర్ గైడెన్స్లో కోఆబులేటర్ సిస్టము లేజర్ సిస్టము ఇవన్నీ వాడుకొని ఈ ప్రాబ్లమ్స్ని చాలా ప్రిసైజ్గా సర్జరీ ద్వారా ఆ ఎక్సెస్ టిష్యూ అనుకోండి ఎక్సెస్ గ్రోత్స్ అనుకోండి అవన్నీ తీసేసినట్లయితే అందరికి కూడా ప్రాబ్లమ్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట ఓకే డాక్టర్ గారు ఇవాళ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీపావళి పండుగ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాక్చువల్గా దీపావళి ఏమవుతుందంటే ఒకవేళ నేను నా చిన్నప్పుడు గురించి ఆలోచిస్తే ఎక్కువ మంది న్యాచురల్ ఉండే జమ్ము కట్టలు వాటితో చేసేవాళ్ళం అండి దీపావళి సెలబ్రేషన్స్ అవి కాల్చాటి ఇటు తిప్పుతా అది యూజువల్గా దాంట్లో కెమికల్స్ ఉండవు కానీ ఇవాళ మనం చూసినట్లయితే టపాకాయల్లో కానీ లేదా దానికి వాడే పేపరు కెమికల్స్ కానీ ఎక్కువగా పొల్యూటెంట్స్ ఉంటున్నాయి అన్నమాట రెండోది ఏంటంటే ఇంకోటి ఈ పొల్యూటెంట్స్ కూడా క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఎక్యుమిలేట్ అవుతున్నాయి ఒకప్పుడు ఉండేది అందరం ఇండివిజువల్ హౌస్ ఉండే హౌస్లు కూడా చాలా పెద్దగా ఉండేవి ఓపెన్ స్పేస్ ఉండేది అక్కడ మనం ఏమన్నా టపాసులు కాల్చినా కూడా ఆ పొల్యూటెంట్స్ అనేవి ఆ ఓపెన్ వెదర్లో ఎక్కువ దూరం వెళ్ళిపోయి ఎక్కడ ఫోకస్ కాకుండా అంటే బేసిక్గా పొల్యూటెన్స్ ఎప్పుడు కూడా ఒకటి రెండు మనకు ఇబ్బంది కలిగేవండి ఎక్కువ మోతాదులో ఒకే ప్లేస్లో ఉండే అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది ఇవాళ ఏమవుతుందంటే గేటెడ్ కమ్యూనిటీస్ అనుకోండి అపార్ట్మెంట్స్ అనుకోండి క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఎక్కువ టపాసులు కాల్చడం వలన పొల్యూషన్ ఒకే చోట ఎక్కువగా ఉంటుంది ఆ టైం కూడా చాలాసేపు ఉంటుంది ముందు ఏమైతే మనం ఇంట్లో మ్యాక్సిమం కాల్స్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కాల్చేవాళ్ళం తర్వాత వెళ్ళిపోయాం కానీ వాళ్ళు చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చూస్తే అదే ఏరియాలో పొద్దున సాయంత్రం ఆరింటికి మొదలు పెడితే నైట్ ట్వల్వ్ దాకా కూడా కాలుస్తూనే ఉంటారు ఒక ఒక ఇంటి తర్వాత ఒకరు అనుకోండి ఒకరి తర్వాత ఒకరు దానివల్ల ఎక్కువసేపు పొల్యూషన్ ఉంటుంది ఎక్కువ ఇంటెన్సిటీ పొల్యూషన్ ఉంటుందన్నమాట దీంట్లో రెండు రకాల పొల్యూటెన్స్ని మనం బేసిక్గా చూడాలండి ఒకటమో నోసు లంగుకి అంటే రెస్పిరేటరీ పొల్యూటెంట్స్ రెండోది ఏంటంటే సౌండ్ ఇండ్యూస్డ్ ఇయర్ పొల్యూషన్ ఈ ఆస్తమా ఎలర్జీ ప్రాబ్లం లో డెఫినెట్గా ఈ దీపావళి టైంలో ఈ టపాకాయలు కాల్చినా ఆ కాల్చే టపాకాయల దగ్గర వీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఆ కెమికల్స్ నుంచి ఆ స్మోక్ నుంచి ఆ కార్బన్ పార్టికల్స్ నుంచి వాళ్ళకి ముక్కులో ఎలర్జీ ఎక్కువైపోతుంది అంటే సైన్సటిస్ సిమ్టమ్స్ వస్తాయి అలానే గొంతులో ఫెరెంజటిస్ దగ్గు ఎక్కువ వస్తుంది అలానే ఆస్తమా ఉన్నోళ్ళలో ఆస్తమాటిక్ అటాక్ వీజింగు కాఫు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఎక్స్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు ముక్కు సంబంధించిన సమస్యలు ఉన్నోళ్ళు గొంతుకు సంబంధించిన ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు అలానే లంగు సంబంధించిన ఆస్తమా ప్రాబ్లం ఉన్నోళ్ళు వీలైనంతవటికి ఈ టపాకాయలు కాల్చే దగ్గర ఉండొద్దు ఏదన్నా మీరు టపాకాయలు కొద్దిగా కాల్చాలన్న పొల్యూషన్ లేని అనుకోవచ్చు అలానే కొన్ని కొన్ని దీపాలు లాంటివి అలాంటివి చేసుకోండి బట్ ఎక్కువ స్మోక్ వచ్చేవి ఎక్కువ కెమికల్స్ వచ్చేవి బయటికి ఎక్కువ స్మెల్ వచ్చేవి డా ఘాట్ స్మెల్ ఉంటాం ఘాట్ స్మెల్ అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మనకి పొల్యూటెన్స్ ఎక్కువ ఉన్నాయండి అలాంటివి కాల్చొద్దు రెండోది ఏంటంటే చెవి సంబంధించిందండి ఈ లౌడ్నెస్కి ఎక్స్పోజ్ అవుతారు సడన్గా పీల్తాయి అనమాట ఈ బాంబులు ఎక్కువ సౌండ్తో ఈ లౌడ్నెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చెవి గోపక రంధ్రం పడవచ్చు లేదా మన లోపల చెవిలో ఉన్న నరాలు వీక్ కావచ్చు దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం ఏ మాత్రం మీరు టపాయకాయలు కాల్చేటప్పుడు చెవి నెప్పొచ్చిన చెవులో గుయ్యమని సౌండ్ వచ్చినా వినికిడి తగ్గినట్టున్నా తల తిరిగినట్టున్న ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి ఎందుకంటే మనకి కాకుల బెస్టిబులర్ నర్వ్స్ డ్యామేజ్ అయినా ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తేనే అవి రికవర్ అవుతాయి మనం అది డిలే చేసామంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ దాటిని అంటే ఈ నర్వ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రికవరీ కావు చాలా కష్టపడాల్సి వస్తుంది అలానే ఇయర్ చెవుగోబుకి రంధ్రం పడినట్లయితే దానికి ఏమైనా సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఆ రంధ్రం కూడా క్లోజ్గా తర్వాత మనం ఆపరేషన్ చేయాల్సి వస్తాయి సో మీరు వీలైనంతవాటికి లౌడ్ నైస్కి ఎక్స్పోజ్గా అవుద్ది ఎందుకంటే ఎక్కడైతే లౌడ్గా పేల్తయద్దు దాన్ని ఎదురుగుబోయి నిలబట్టం కానీ దాని చుట్టుపక్కల ఉంటాం కానీ చేయొద్దు దీనివల్ల వల్ల లౌడ్ నైస్ నుంచి సడన్ సెన్సు హ్యూరింగ్ లాస్ వస్తుంది మీరు ఒకవేళ అలాంటిది యాక్సిడెంట్లుగా అయినట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి డాక్టర్ గారు ఇందాక సౌండ్ గురించి మీరు చెప్పారు అయితే ఎంత డెసిబుల్ వరకు చెవికి ప్రమాదం ఉండదు అనుకో యూజువల్గా ఏంటంటే ఈ లౌడ్ నైస్లో మోర్ దెన్ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ డెసిబుల్స్ వస్తుందండి ఈ వన్ ఎయిటీ టూ డెసిబుల్స్ వచ్చిందంటే మనకి ఆ లోపల ఉన్న సెల్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ బ్లడ్ వెజల్స్లోనే కన్స్ట్రిక్షన్ వస్తుంది సెల్స్లోనేమో డ్యామేజ్ అనమాట సో ఈ లౌడ్నెస్ సడన్గా మనం ఎక్స్పోజ్ అయినట్లయితే ఆ బ్లడ్ వెజల్స్ కాక్యులర్ అండ్ వెజ్టిబులర్ సెల్స్ దాని సపోర్టింగ్ సెల్స్ దాని నర్వ్స్ అప్పటికప్పుడు డీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలానే మనం కొంత ఎక్కువ టైం మోర్ దాన్ వన్ ట్వంటీ డెసిబల్లో మాట్లాడినా కూడా మనకి చెవులో వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది సాధారణ కంఫర్టబుల్ లెవెల్ ఏంటంటే సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ డెసిబుల్స్ అండి సో మోర్ దాన్ హండ్రెడ్ డెసిబుల్స్ ఈ మధ్యలో చాలామంది చూసినట్లయితే చెవులో ఫోన్లు పెట్టుకొని కంటిన్యూస్గా ఆ హండ్రెడ్ వన్ ట్వంటీ డెసిబుల్స్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్ మ్యూజిక్గా వింటున్నారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు చాలామంది కూడా చెవి నొప్పితోటి చెవులో గుయ్యమని తోటి వెనికిడి తగ్గటంతో చాలామంది వస్తున్నారండి వాళ్ళు క్లియర్గా చెప్తారు మేము ఫోన్ వాడుతున్నామండి చాలా రోజు నుంచి ఫోన్ పెట్టినప్పుడు ఇప్పుడు వస్తుందని దట్ ఈజ్ ఇనీషియల్ సైన్ ఆఫ్ ద డ్యామేజ్ అండి మనం ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అప్పుడు ఆ నుంచి మనం ఆ ఫోన్లు వీలైనంత తక్కువ వాడాలి అలానే ఇప్పుడు ఈ లౌడ్నెస్లు ఎస్పెషల్లీ మిషన్స్ దగ్గరికి కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మోటార్స్ దగ్గర పనిచేస్తుంటారు ఈ మధ్యలో చూసినట్లయితే కొంతమంది డ్రైవర్స్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైందండి ఎందుకంటే ఈ ఇంజిన్ సౌండ్ ఎక్కువగా ఉన్న కార్లు అవి డ్రైవ్ చేసినప్పుడు ఎక్స్పెషలీ సమ్ డీజిల్ వెహికల్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ చెవులు ఈ నొప్పి ప్రాబ్లం వస్తుందన్నమాట సో మెయిన్గా ఈ దీపావళి టైంలో ఏంటంటే మనం బాంబులు సౌండ్ కొన్ని ఉంటాయి బాంబులు సౌండ్ అవి మనం ఫీట్ డిస్టెన్స్లో ఉండకూడదండి ఎక్స్పెషలీ కొన్ని మీటర్స్ దూరంలో ఉంటే కొద్దో గొప్ప పర్లేదు కానీ ఆ అడుగుల దూరంలో ఒక మూడు నాలుగు అడుగుల దూరంలో ఉంటే మటుకి ఈ షడన్ లౌడ్ నాయిస్ నుంచి మనకి షడన్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు అయితే మీరు సాధారణంగా దీపావళి అయిపోయాక ఎలాంటి కేసెస్ చూస్తారు చాలామందికి గొంతు సంబంధించి వస్తాయి కళ్ళలో సమ్ ప్రాబ్లం అని చెప్తారు చెవుల చెప్తూ ఉంటారు అయితే వాళ్ళకి అప్పుడు కనిపించవు కొన్ని డేస్ తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అప్పుడు వస్తారు సో ఎలాంటి కేసెస్ వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకో ఈజువల్గా ఏంటంటే ఈ దీపావళి అయిన తర్వాత ముక్కు సంబంధించిన సమస్యలతోటి గొంతు సంబంధించిన సమస్యలతోటి చెవికి సంబంధించిన సమస్యలతోటి వస్తుంటారండి ఫస్ట్ మోస్ట్ ఏంటంటే వచ్చేది ఎక్కువ మంది డ్రై కాఫ్తో వస్తుంటారు ఈజువల్గా రెండో రోజు కానీ మూడో రోజు కానీ వస్తుంటారనమాట దగ్గు వస్తుందండి తగ్గట్లేదు గొంతులో గరగరం అంటుంది నీళ్లు తాగినా తగ్గట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదని దీన్ని ఇరిటేటివ్ కాఫ్ అంటాం అనమాట యూజువల్గా ఏంటంటే మన ఈ దీపావళి టైంలో ఏవైతే ఈ పొల్యూటన్స్ ఉంటాయో అవి గొంతులో పడి దాని నుంచి ఇన్ఫ్లమేషన్ రావడానికి యూజువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేద్ది సో మన సిమ్టమ్స్ కూడా యూజువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి అనమాట సో సాధారణంగా వచ్చే సమస్య ఏంటంటే గొంతు గరగరంటాం గొంతులో దగ్గు రావటం అలానే కొంతమందికి మాట కూడా మారిద్ది ఎందుకంటే ఏదైతే గొంతులో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఉందో అది ఓకల్ కార్డ్స్లో కూడా వెళ్ళిద్ది సో సాధారణంగా ఈ ప్రాబ్లంతో వస్తుంటారు ఈ ప్రాబ్లంతో పాటు ఆ పేషెంట్కి ఏదన్నా గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నా స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న ఇది ఇంకా చాలా సివియర్గా ఉంటుంది మిడ్ నైట్ కాఫీ చాలా సివిర్గా వస్తుంటుంది వాళ్ళు ఒక్కోసారి బ్రీతింగ్ కూడా ఆగిపోయిందేమో అంటారు ఎందుకంటే ఆ యాసిడ్ కంటెంటు గొంతులోకి వచ్చినప్పుడు మన ఓకల్ కార్డు స్పాజమ్స్లోకి వెళ్తాం దాన్ని స్పాజమోటిక్ డిస్ఫోనియా అంటాం అనమాట సో యూజువల్గా వచ్చేది దగ్గుతో ప్రాబ్లం అండి రెండో కామన్ ప్రాబ్లం ఏంటంటే చెవులు నొప్పి ఏమంటే టపాకాయలు కాల్చాము ఎందుకంటే మొదటి రోజు ఏంటంటే వాళ్ళకి ఏమనిపేది చెవంతా నంబైనట్టుంటుంది అనమాట రెండో రోజుకి వాళ్ళకి ఏంటంటే వినికిడి తగ్గిందనిపించటం చెవులో కొద్దిగా నొప్పి రావటం చెవులో గుయ్యమని సౌండ్ రావటం యూజువల్గా ఈ మూడు ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారండి ఎస్పెషలీ నైస్ బాంబులు కాల్చిన వాళ్ళకి ఏమవుతుందంటే సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట కానీ మాత్రం కూడా మీకు వినికిడి తగ్గినట్టున్నా చెవులో గుయ్యమని సౌండ్ అనిపించినా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావాలి రాబోయినట్లయితే ఆ నరువు డ్యామేజ్ కనుక ఎన్ని అవర్స్ ఎక్కువ ఉంటే అంత మనకి రికవరీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే బ్లడ్ వెజల్స్ కూడా కన్స్ట్రిక్ట్ అయ్యి ఉంటాయి ఇంకా మూడో ప్రాబ్లం ఏంటంటే సైనసైటిస్ ప్రాబ్లం అండి చాలామంది ఏంటంటే ఈ టైంలో సాయంత్రం టైంలో ఆ టాకాయలు కాలుస్తుంటారు ఆ టైంలో వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ పొల్యూటెంట్స్ రెండు ఒకదానికొకటి యాడ్ అయినయ్యి మనకి ముక్కు గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు కారణాలు అవుతాయి అన్నమాట యూజువల్గా రెండో రోజు కానీ మూడో రోజు కానీ వీళ్ళు వస్తుంటారు ముక్కుల మిట్టు కారటం తుమ్ములు రావటం ముఖం అంతా నొప్పి రావటం గొంతులో ఇరిటేషన్ రావటం ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారనమాట సో సాధారణంగా ఏంటంటే ముక్కు గొంతుకు సంబంధించి డైరెక్ట్ ఎయిర్ పొల్యూటెంట్స్ తోటి వస్తారు చెవి సంబంధించి నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్ తోట వస్తారనమాట డాక్టర్ గారు కొంతమంది చూస్తే మాస్కులు వేసుకుంటారు అంటే పడని వాళ్ళు వాళ్ళకి పడదని తెలుసు మాస్క్ వేసుకుంటారు చెవిలో దూదులు పెట్టుకుంటారు ఇవేమైనా హెల్ప్ చేస్తాయంటారా డెఫినెట్గా హెల్ప్ చేస్తాయండి అంటే వీలైనంత వంటికి మనం వెళ్ళకపోవటం బెటరు ఆ సర్కంస్టెన్స్కి మాస్క్ పెట్టుకోవటం వెళ్లే వల్ల ఏమవుతుందంటే మనం ముక్కులోకి గొంతులోకి పోయే ఆ పొల్యూటెండ్ పార్టికల్స్ క్వాంటిటీ డెఫినెట్గా తగ్గిద్ది ఎందుకంటే సపోజు వంద పార్టికల్స్ వెళ్లాల్సినవి మనం మాస్క్ పెట్టుకుంటే ఒకటే రెండో పోతాయి ఒకటి రెండుకి మనకి బాడీ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైతే మాస్ ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి ముక్కు గొంతులోకి వెళ్తే అప్పుడే ఇన్ఫ్లమేషన్ ఎక్కువైద్ది సిమ్టమ్స్ మొదలవుతాయి సో మాస్క్ పెట్టుకోవడం చాలా ఉత్తమైన పని పెట్టుకోవటం చాలా మంచిది అలానే చెవికి వాటి కూడా దూది అనే దానికన్నా కూడా ఏదన్నా ఇయర్ ప్లగ్స్ లాంటివి పెట్టుకోవటం మంచిది ఎందుకంటే దూది నుంచి కూడా ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోయే అవకాశం ఉంటుంది స్ట్రిక్ట్గా నేను అడ్వైజ్ చేయను ఎందుకంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దూది అనేది అన్స్టరైల్ ఉంటుంది మన ఇంట్లో తీసి పెట్టుకుంటాం దాని మీద ఫంగల్ స్పోర్ట్స్ అలాంటివి ఉంటే ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ షాప్కి వెళ్ళినా ఈఎన్టీ హాస్పిటల్స్కి వెళ్ళినా సెలాస్టిక్ ఇయర్ ప్లగ్స్ అని ఇయర్ పుట్టిస్ అని ఇస్తారు అవి మనం చెవిలో పెట్టుకున్నట్టయితే ఇంటెన్సిటీ ఆఫ్ నాయస్ అనేది డెఫినెట్గా మన చెవిలో పోయే తగ్గు తక్కువ తక్కువ ఉంటుంది ఈ నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ కానీ నాయిస్ ఇండ్యూస్డ్ సడన్ హీరింగ్ లాస్ కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వయసు పైబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటాయి ఇయర్స్ అవన్నీ వాళ్ళు సౌండ్స్ తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలకి వచ్చేందంటే మెయిన్గా వీళ్ళకి రెండు రకాలండి ఒకటి పొల్యూషన్ అంటే వీళ్ళకి వాతావరణంలో మనం ఏ అయితే టపాకాయలు కాలుస్తామో ఆ కెమికల్ పొల్యూషన్ అనుకోండి కార్బన్ పార్టికల్స్ అనుకోండి స్మోకింగ్ అనుకోండి ఈ పార్టికల్స్ అన్ని ముక్కులో పోయి పాపం పిల్లల్లో ఎడినైడ్స్ ఉంటాయండి ఆల్రెడీ ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి వాతావరణం నుంచి అనుకోండి లేదంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండటం వల్ల కానీ ఎడినైట్ హైపోట్రోఫీ ఉండి ఆల్రెడీ పిల్లలు చాలామంది కోల్డ్ రికరెంట్ కోల్డ్తో సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళు కనుక దీనికి ఎక్స్పోజ్ అయినట్టయితే ఈ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి ఆ ముక్కులోకి పోయి ఆ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీని ఇంకా పెంచుతాయి ఒక్కోసారి ఏమైతుందంటే వీటిలో నాన్ అబ్జర్బుల్ పొల్యూటెంట్స్ అంటాం సపోజ్ చిన్న చిన్న పేపర్ ముక్కలు అలాంటివి ఎందుకంటే ఇక్కడ బాంబు పేలిన ఏదైనా కూడా ఫోర్స్తో వెళ్తాయి అనమాట అవి పోయి కనుక అక్కడ డిపాజిట్ అయినాయి అంటే ఈ నాన్ అబ్జార్బుల్ పొల్యూటెంట్ పార్టికల్స్ పరిసిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఎడినాయిడ్ హైపర్ ట్రోఫీ వచ్చేటట్టు చేసి పిల్లలకి క్రానిక్ నేసల్ ప్రాబ్లమ్స్ని కలుగు చేస్తాయి అనమాట ముక్కు మూసిపోవటం ముక్కుల అమ్మిటి కారటం తుమ్ములు రావటం ఇలాంటి ఇలాంటి పిల్లలకి మనం మందులు అడినా కూడా ఇమీడియట్గా రిలీఫ్ రాదు వచ్చినా కూడా టెంపరీగా ఉంటుంది అంటే మనం స్ప్రే చేస్తే ఆ టూ త్రీ అవర్స్ నార్మల్గా ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఇది మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే పిల్లల్లో రెండోది ఏంటంటే యాక్సిడెంట్లుగా పిల్లలు కనుక ఆ ఫైర్ దగ్గరికి వెళ్తే ఒక్కోసారి వాళ్ళ స్కిన్ కాలటం ఎందుకంటే వాళ్ళకి మరీ చిన్న పిల్లలైతే అది దానివల్ల జరిగే నష్టం ఎంతో తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ వెళ్తారనమాట దానివల్ల ముఖం కాలటం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో వీలైనంత పిల్లల్ని మనం బాంబులు కొంచెం పెద్ద పెద్ద సౌండ్ వచ్చేవి కానీ పొల్యూషన్ వచ్చే వాటి దగ్గర కానీ పోనీయకుండా చూడటం మంచిది అనమాట వృద్ధులకు ఏంటంటే మెయిన్ ఒకటి వాళ్ళకి ఆల్రెడీ చాలా మందిలో వినికిడి తక్కువ ఉంటుందండి ఈ వినికిడి తక్కువ ఉండటం వలన చుట్టుపక్కల కొంతమందిలో అట్రాక్ట్ ఉండి చూపు కూడా తక్కువ ఉంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరగా కనుక మనం కాల్స్తుంటే అవి ఒక్కోసారి మనం కాల్చి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యాక్సిడెంట్లుగా బర్న్ కావడానికి అవకాశం ఉంటుంది సో ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర మనం వీలైనంత వీటికి టపాకాయలు కానీ ఈవెన్ కాకరపోతులు అలాంటివి కూడా వీలైనంతటికి కా అక్కడ కాల్చకుండా చూసుకోవాలి ఒకవేళ ఆ దరిదాపులో వాళ్ళ సంతోషం కోసం మనం కాల్చినా కూడా అవి వాళ్ళకి తగలకుండా అంటే వాళ్ళని యాక్సిడెంటల్గా ఆ ఇంజురీకి ప్రోన్ కాకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలన్నమాట రెండోది ఏంటంటే లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఏంటంటే మనం యూజువల్గా ఏమైంది పెద్ద సౌండ్ వస్తుంటే చెవులు మూసేసుకుంటాం లేదా దూరం వెళ్తాం వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వినికిడి తక్కువ ఉండటం వలన పెద్ద సౌండ్ వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకొని ఎక్స్పోజ్ అయిపోతారు అప్పుడు అప్పుడేమవుతుందంటే మనం ఇందాక అనుకున్నట్టు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డెసిబుల్ సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఉన్న వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆ తగ్గినప్పుడు కూడా వాళ్ళు ఎమ్మటే చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు కూడా పెద్ద వినికిడి మంచిగా ఉండేది కాదు కాబట్టి ఈ వినికిడి తగ్గినా కూడా వాళ్ళు చెప్పరు అన్నమాట సో వాళ్ళకి ఆ వినికిడి లోపం లౌడ్నెస్కి ఎక్స్పోజ్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి వినికిడి తక్కువ ఉంటాం ఒకటి బ్లడ్ వెదల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి మన లోపల చెవిలో సెల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది దాని మీద ఇది యాడ్ అయితే ఇంకా సివియర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో వృద్ధులను కూడా మనం వీలైనంత వంటికి లౌడ్ నాయిస్ దగ్గరికి తీసుకెళ్లకుండా లౌడ్ నాయిస్ ఏమన్నా మనం కాల్చేటప్పుడు వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచడం మంచిదండి అండ్ కొన్ని స్పెషల్ కేస్ చూసినట్లయితే హార్ట్ పేషెంట్స్ ఉంటారు సార్ వారు కానివ్వండి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్గా హార్ట్ పేషెంట్స్లో ఏంటంటే ప్రాబ్లము ఈ ఆస్తమాసు ఆర్ రైనసైటిస్ త్రోటు కాఫ్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి సపోజ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ ఉన్న అలాంటి వాళ్ళు మళ్ళీ హార్ట్ అటాక్స్ ప్రోన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అలానే వాళ్ళు ఏదన్నా యాక్సిడెంట్లుగా సపోజు దగ్గర ఏదన్నా వచ్చిందనుకోండి టపాకాయ అలాంటిది బాంబు వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా సడన్ యాంగ్జైటీలో షాక్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో హార్ట్ ప్రాబ్లం ఎక్స్పెషలీ బైపాస్ సర్జరీలు చేసుకున్న వాళ్ళు కానీ స్టంట్ ఆపరే స్టంట్ వేయించుకున్న వాళ్ళు కానీ వీలైనంత వటికి సౌండ్కి పొల్యూషన్కి దూరంగా ఉండటం మంచిది అన్నమాట సో వీలైనంతటి వాళ్ళు ఎస్పెషల్లీ ఆస్తమా ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు వీలైనంత వాటికి దానికి దగ్గరగా లేకుండా చూసుకోవాలన్నమాట డాక్టర్ గారు మరి ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ దీపావళికి ఎక్కువగా మనం చూసే ఏంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఏం చేయాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్తే వీక్షించారు కదండి డాక్టర్ ఆంజనేయులు గారు తెలియజేసినట్టు ఎవరైతే ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగే చిన్న పిల్లలు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అలాగే హార్ట్ పేషెంట్ ప్రెగ్నెంట్ వాళ్ళందరూ కూడా ఈ దీపావళి పండగకి కొంచెం దూరంగా ఉండడం క్రాకర్స్ కాల్చకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి తద్వారా మీరు సమస్యలు కొత్తగా కొని తెచ్చుకునే అవకాశం నుంచి దూరంగా ఉండొచ్చని చెప్పారు అలాగే ఎన్నో జాగ్రత్తలు తెలియజేశారు వాటి కూడా మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే